ఇక బుల్టెల్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరులో భారీ వర్షాల ప్రభావం కనిపిస్తుంది. విజయవాడ చెన్నై వెళ్లే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పొన్నూరు మండలం మాచువరం వద్ద రైల్వే ట్రాక్ కుంగిపోయింది. గడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ట్రాక్ దెబ్బతింది. దీంతో తిరుపతి హైదరాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ కు ఇబ్బందులు వచ్చాయి. దీంతో రైలును ఆపినట్లు స్టేషన్ కు మళ్ళించారు. అయితే అక్కడ బాపట్ల తీసుకెళ్లి మరో లైన్ ద్వారా హైదరాబాద్ కు పంపించారు. మాచువరం వద్ద ట్రాక్ మరమ్మతులు చేపట్టారు. అయితే జోరుగా వర్షం కురుస్తుండడంతో మరమ్మతు పనులు మందకొండిగా సాగుతున్నాయి. సాయిశంకర్ అందుబాటులో ఉన్నారు, తనతో మాట్లాడదాం. గుంటూరులో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వందే భారత్ ట్రైన్ అనేది ఆపేయడం జరిగింది. సాయిశంకర్, పూర్తి డీటెయిల్స్ ఏంటి, మరమ్మతు పనులు ఎలా కొనసాగుతున్నాయి? గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మాచవరం దాటిన తర్వాత రైల్వే ట్రాక్ కు దెబ్బతిన్నట్లు కూడా రైల్వే అధికారులు గుర్తించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఆ ట్రాక్ మీదకి రావాల్సినటువంటి తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ కి ఇబ్బంది ఏర్పడింది అనే విధంగా చెప్పొచ్చు. ఆ ట్రాక్ మీద వందే భారత్ వెళ్లే పరిస్థితి లేదనే విధంగా కూడా రైల్వే శాఖ అధికారులు గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో ట్రైన్ ని అప్పికట్ల వైపుకు పంపించి, అప్పికట్ల నుంచి మళ్ళీ బాపట్ల పంపించి, బాపట్ల నుంచి మూడో లూప్ లైన్ ద్వారా హైదరాబాద్ కి పంపించారు. ప్రస్తుతానికైతే వందే భారత్ అనేది హైదరాబాద్ కి ప్రయాణం అయితే వెళ్తుంది అనే విధంగా చెప్పొచ్చు. కాకపోతే దెబ్బతిన్న ట్రాక్ కి సంబంధించి మరమ్మతులు చేపడుతున్నారు. పూర్తిగా అక్కడ జోరుగా వర్షం కురుస్తుండటంతో మరమ్మతులు అయితే కొంత ఆటంకంగా ఉన్నాయనే విధంగా కూడా రైల్వే శాఖ అధికారులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా కొన్ని నార్మల్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆ ట్రాక్ మీదుగానే పంపిస్తున్నారు, కానీ కాకపోతే వేగం మాత్రం నియంత్రణలో ఉంది అనే విధంగా మాత్రం వాళ్ళు చెప్తున్నారు. దీంతో కొంత ట్రైన్స్ అనేది ఆలస్యంగా విజయవాడ నుంచి చెన్నై వెళ్లే మార్గంలో అంతరాయంగా ఉందనే విధంగా చెప్పచ్చు రత్న. రైట్ సాయి, ఇప్పటికే చూసుకుంటే ఆ రైల్వే ట్రాక్ దెబ్బతింది అని చెప్తున్నారు, ఎప్పుడు గమనించారు, మరమ్మతు పనులు ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది? ఈ వందే భారత్ కు సంబంధించినటువంటి లైన్ క్లియరెన్స్ లో భాగంగా ట్రాక్ మ్యాన్లు ట్రాక్ ను చెక్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో ట్రాక్ అనేది కొంతవరకు ఆ ఏదైతే అక్కడ కొంత కుంగినట్లు కూడా వాళ్ళు గుర్తించారు. ఏది ఇది అంతా కూడా మాచవరం నుంచి అప్పికట్ల వెళ్లే మార్గం మధ్యలో జరిగినట్లు కూడా రైల్వే అధికారులు స్పష్టంగా చెప్తున్నారు. కాకపోతే యాక్చువల్ పాయింట్ ఎక్కడ అనేది కూడా వాళ్ళైతే మనకి ఇంకా సమాచారం ఇస్తున్న పరిస్థితి లేదు. కాకపోతే అక్కడ ట్రాక్ పనులు గతంలో జరిగినాయి, మరమ్మతులు చేపట్టాం, కానీ అక్కడ కొంతమేర కుంగటం జరిగింది. దాంతో వెంటనే అప్రమత్తమైనటువంటి ట్రాక్ మ్యాన్లు స్టేషన్ మాస్టర్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వందే భారత్ ట్రైన్ ని కొంతసేపు ఆపడం జరిగింది. ఆ తర్వాత ఆ లూప్ లైన్ కి సంబంధించినటువంటి దాని ద్వారా వందే భారత్ వెళ్తుందా వెళ్ళదా అనే దానికి సంబంధించి నిపుణుల సలహా తీసుకున్నాము, దానికి క్లియరెన్స్ ఇవ్వచ్చు అన్న ఒక సంకేతం రావడంతో వెంటనే లూప్ లైన్ ద్వారా వందే భారత్ ట్రైన్ పంపించినట్లు కూడా రైల్వే అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయిశంకర్.